ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. రిషి, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఆర్ యు మ్యాడ్? ఎస్, ఐ యామ్ మ్యాడ్. మనది కాదు అనుకున్నది మన చుట్టుపక్కలే తిరుగుతుంటే పిచ్చిలేస్తుంది. అలాంటిది మన ఇంట్లో తిరుగుతుంటే ఎవరైనా నాలాగే పిచ్చివాడవుతాడు. అసలు ఈ అమ్మాయిని ఎవరింటికి రమ్మన్నారు? నేనే రమ్మన్నాను. అయినా వీణని రమ్మనటానికి నీ పర్మిషన్ కావాలా? ఆడపిల్ల ఎంత కష్టపడి ముగ్గు వేస్తే నీళ్ళెందుకు పోసావు? ముందు నువ్వు దానికి సమాధానం చెప్పు. అన్నిటికీ అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అమ్మ వేద, రిషి ఏదో కోపంలో చేస్తుంటాడు, వదిలేయమ్మా. వీణని నేను పిలిచానత్తయ్య. అతిథిగా మన ఇంటికి వచ్చినప్పుడు తన మర్యాద కాపాడటం నా బాధ్యత. రిషి, నువ్వు చేసింది తప్పు. మర్యాదగా వీణకి సారీ చెప్పు. నేను చెప్పను వదినా. హే, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, గెట్ అవుట్. ఏ రిషి, ఏం జరుగుతుందిరా ఇక్కడ? అవమానం జరుగుతుంది మావయ్య. పండక్కి ఇంటికి పిలిచిన వీణాని రిషి అవమానిస్తున్నాడు. కష్టపడి ముగ్గు వేస్తే వీణ ముగ్గు మీద నీళ్లు పోసాడు. సారీ చెప్పమని అడిగితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. రిషి, ఏంట్రా ఇది? పండగ పూట ఏంట్రా ఇది? డాడ్, పండగ అనేది కుటుంబంతో చేసుకుంటారు, అంతేకాని ఇలాంటి అలగా జనంతో కాదు. ఏంటి మావయ్య, చూస్తూ ఏం మాట్లాడకుండా ఉండిపోతున్నారు? రిషి చేసింది తప్పు కాదా? ఇంటికి పిలిచి ఇలా అవమానిస్తారా? అరే రిషి, నువ్వు చేసింది నాకు కూడా తప్పు అనిపిస్తుందిరా. అస్సలు నచ్చలేదు. మర్యాదగా తనకు సారీ చెప్పు. తను మన ఇంటికి అతిథిగా వచ్చిందిరా, మర్యాద అనిపించుకోదు. నేను చెప్తున్నాను, సారీ చెప్పు. నేను చెప్పండి డాడ్. రిషి, నేను చెప్తున్నాను, సారీ చెప్పు. డాడ్, మీ మాట కాదంటున్నందుకు మీకు సారీ చెప్తున్నాను. అంతేకాని ఊర్లోని అలగా జనానికి నేను సారీ చెప్పను. సారీ డాడ్. రిషి, వీణ, ఇక్కడ ఎవరి సారీ ఎవరికీ అవసరం లేదు. ఇక్కడ మర్యాదలన్నీ అదిరిపోయాయి. సంస్కారం అంతకన్నా బాగుంది. రాను అన్న బలవంతం చేశారు. ఇంత జరిగా కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. పద, వెళ్దాం. సాత్విక్, నేను చెప్తున్నాను, నువ్వు ఇక్కడేం మాట్లాడుకో. వీణ ఎక్కడికి రాదు. నా మాట కాదని వీణాని తీసుకెళ్ళగలవా? జన్మనిచ్చినంత ఈజీ కాదు సంస్కారాన్ని ఇవ్వడం. కార్తీక్, వాడు మూర్ఖుడు. వాడి గురించి నీకు తెలుసు కదా. నువ్వు అనవసరంగా ఆవేశపడకు. ఇక్కడతో ఈ డిస్కషన్ ఆపేసేయండి. అందరూ పండగ పూట మూడ్ స్పాయిల్ చేసుకోవద్దు. పర్లేదండి, మీ అబ్బాయి చేసిన తప్పును బాగానే కవర్ చేస్తున్నారు. కుటుంబం అన్నాక అందరూ ఒకేలా ఉండరు కదా. సాత్విక్, అయినా మీ అబ్బాయి ఏంట్రా, మరి నువ్వెవరు? అమ్మా, ఇక చాలు, నేను వెళ్తాను. వీటి తొగరికి వీళ్ళ నటనకి ఏదో ఒక రోజు ఈ ముగ్గులాగి వీళ్ళ బ్రతుకులు కూడా చల్లా చెదురైపోతాయి. అనుభవిస్తారు. తట్టుకోండి, మీరు తిరిగి గొడవ పడకండి. ఏమైంది కార్తీక్?
అలా ఉన్నావేంటి? ఇంకా ఏమవ్వాలి? ఎప్పుడు జరిగేది జరిగింది, అవమానం. వీణ చెప్పింది కరెక్ట్, పండగ వస్తే ఎవడైనా గుడికెళ్తాడు, శ్మశానానికి కాదు. అసలు ఏం జరిగింది కార్తీక్, చెప్పమంటున్నాను కదా. అది వాళ్ళిచ్చిన మర్యాద, నేను పుచ్చుకొని వచ్చిన మర్యాద. బాధపడ కార్తీక్, నేను చూసుకుంటాను. ఇక ఈ విషయం నాకు వదిలే ప్లీజ్, నా మాట విను. వింటానమ్మా, మీ మాట వింటాను, అమ్మ మాట కూడా వింటాను. అది కూడా నేను నా కంట్రోల్లో ఉన్నంత వరకు మాత్రమే. అమ్మా, కుటుంబం అంటే డబ్బులు మేడలు కాదు, సంస్కారం మర్యాద కూడా. చెప్పండి వాళ్ళకి. సరస్వతమ్మా, సరస్వతమ్మా, ఏంటి ఏదో ఆలోచిస్తున్నారు? ఎటువైపు చూసినా మూసుకుపోతున్న దారులు తప్పించి ఒక చిన్న ఆశ కూడా నాకు కనబడడం లేదు శాంతమ్మా. దేని గురించమ్మా? పరిస్థితులేవి మనం అనుకున్నట్టుగా ముందుకు వెళ్తున్నట్టుగా నాకు అనిపించడం లేదు. అసలు ఏం జరుగుతోందో కూడా నాకసలు అర్థం కావడం లేదు. అయ్యో, అసలు ఏమైంది తల్లి? నన్ను నమ్మి ఇంట్లో జరుగుతున్నదంతా నాతో చెప్పావు. పరిస్థితులు చక్కబడాలంటే ఇంటికి పెద్ద అయిన లోకనాథ్ గారు అందర్నీ కంట్రోల్ చెయ్యాలి. కంట్రోల్ చేసేలా పార్వతీ చెయ్యాలి, ఆ ఇంటిని చక్కదిద్దాలి. అందుకే కార్తీక్ ఆవేశపడకూడదు, పార్వతి వెళ్ళింది కదా, తనకైనంత వరకు చేయని, ఇంకా జరగాల్సింది, చూడాల్సింది ఇంకా చాలా ఉంది. అప్పటికీ తన వల్ల కాకపోతే నేను రంగంలోకి దిగుతాను. డాడ్. ఏంటి డాడ్ ఇది, అమ్మ లేకుండా పండగ ఏంటి? నాకు అసలు ఈ పండగ చేసుకోవాలనే లేదు. అసలు వీణాని ఎందుకు ఇక్కడికి రానిచ్చారు? ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా డాడ్? అసలు ఋషికి ఆ అమ్మాయికి అంత రప్చర్ అయిన తర్వాత కూడా మళ్ళీ తనని సంక్రాంతి పండక్కి ఇంటికి పిలవడంలో అర్థమేంటి డాడ్? శ్రీ, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. కారణం లేకుండా నీ డాడీ ఏ పని చేయడం నీకు తెలుసు కదా. ఏమో డాడ్, కారణాలు ఏమైనా అయ్యుండొచ్చు, తను ఇక్కడికి రావడం నాకేమాత్రం నచ్చలేదు. చూడు శ్రీ, పార్వతి వీణని ఇక్కడికి రప్పించింది అంటే ఏ కారణం లేకుండానే రప్పించింది అనుకుంటున్నావా? నా అనుమానం ఏంటంటే ఈ ఇంట్లో ఏం జరిగినా మీ అమ్మకి ఇంచ్ టు ఇంచ్ తెలిసిపోతుంది. అవి ఎవరు చెప్తున్నారో, ఇక్కడ విషయాలని ఎవరు చారవేస్తున్నారో నేను నీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. ఆ మనిషి ఖచ్చితంగా పార్వతీయే. చూడు, మీ అమ్మ ఆచూకీ తెలుసుకోవాలంటే మనకున్న ఏకైక దారి ఆ పార్వతీయే. కాబట్టి నేను చెప్తుంది విను, పండగ ప్రశాంతంగా జరిగి మనకు కావలసిన క్లూ వచ్చేంత వరకు కొంచెం ఓపిక పట్టు. డాడ్, నా దృష్టిలో అమ్మ లేనిదే అసలు పండగే లేదు. పండగ నవ్వుతూ చేసుకుంటారు డాడ్, నవ్వుతున్నట్టు నటిస్తూ కాదు. కరెక్టే శ్రీ, కానీ మీ అమ్మని కనుక్కోవడానికి మనకున్న ఏకైక మార్గం ఇదే. మీరేదైనా చెప్పండి డాడ్, నాకు ఏమాత్రం ఇది నచ్చలేదు. శ్రీ, శ్రీ, ఏంటి మేడం, ఇంకా కోపం తగ్గలేదా? ఇంకా వదిలే వీణ, కుటుంబం అన్నాక గొడవలు సహజం.
జరిగిపోయిన దాని గురించి తలుచుకుంటూ బాధపడ్డం ఎందుకు చెప్పు. నేను అప్పటికే చెప్తూనే ఉన్నాను అత్తయ్య, నేను రానని. అయినా బలవంతం చేసి పంపించారు. నా చెయ్యి విరగొట్టినప్పుడే వాడి కాళ్ళు విరగొట్టాల్సిందే. వీణ, అయిందేదో అయిపోయిందంటున్నారు కదా, ఇక వదిలేయచ్చు కదా. నట్టింట్లో ఏడుపు మొహం వేసుకుని ఏంటది? మొత్తానికి నన్ను తప్పు పట్టేవాళ్లే, కానీ ఆ రీషని దారిలో పట్టేవాళ్ళు ఎవరు లేరనుకుంటా. సరే, వదిలేస్తాను ఈ విషయాన్ని, ఇక్కడితో వదిలేస్తాను. ఇంకా నా విషయంలో ఏ తేడా వచ్చినా ఎవరిని అడగను. ఈ ఇంటి పెద్దనే పట్టుకుని నిలదీస్తాను. ఇంకా ఆపే వీణ. ముందసలు బొమ్మలు కలువ పెట్టడానికి ఏం చేయాలో ఆలోచించండి. చేయడానికేముంది? ముందు అటక మీదున్న బొమ్మలు పెట్టని దింపితే వాటిని అన్నిటినీ శుభ్రం చేయాలి. బొమ్మలు ఎప్పుడో దించేసామే ముసలి. ఇలాంటి వాటిల్లో మాత్రం నువ్వు ముందుంటావే బుడంకాయ్. పోవే ముసలి. అసలు బొమ్మల కొలువు ఎందుకు పెడతారో నీకు తెలుసా? ఏంటి, బొమ్మల కొలువు గురించి నాకు తెలీదా? చెప్తాను విను. బొమ్మల కొలువు గురించి ఈ కాలం పిల్లలకు చెబితే ఏమర్థం అవుతుంది? మా కాలంలో చూడాలి దాని వైభోగం. పూర్వం రాజులకి రాక్షసులకి పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలు ఓడిపోయారు. అలా ఓడిపోయిన వాళ్ళు రాక్షసుల ధాటికి తట్టుకోలేక యుద్ధభూమి నుంచి దూరంగా అడవిలోకి పారిపోయారు. వెళ్ళి ఘోర తపస్సు చేశారు. అలా కొన్ని సంవత్సరాలకి ఒక విజయదశమి నాడు ఆ జగన్మాత పురుషులందరికీ ఆయుధాలు, వారి స్త్రీలకి రంగులతో అలంకరించిన దేవతా విగ్రహాలను ఇచ్చింది. పురుషులందరూ దేవి ప్రసన్నం కావడంతో ఓ కొత్త ఉత్సాహంతో రాక్షసుల మీదకి యుద్ధానికి వెళ్ళారు. దేవతలు విజయాన్ని సాధించారు. ఆనాడు ఆ స్త్రీలు తమకు లభించిన దేవతా విగ్రహాలన్నింటినీ కూడా ఒకచోట కొలువుగా పెట్టి పూజించారు. అదే ఈ బొమ్మల కొలువు. ఇంతున్నా దీని వెనకాల? అంతేకాదు, ఆడపిల్లల్ని పుట్టింటి నుంచి అత్తారింటికి పంపించేటప్పుడు సారితో పాటు బొమ్మల్ని కూడా ఇచ్చి పంపేవారు. ఇలాంటి వేడుకలు ఎన్నో ఉండేవి. ఇప్పుడు కేవలం వాటి జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి. తల్లి, ఆనాడు ఆ యుద్ధం గెలవడానికి ఆయుధాన్నిచ్చినట్టు నాకు కూడా ధైర్యాన్నివ్వు తల్లి. ఈ యుద్ధం మేము ఎలాగైనా గెలవాలి, కుటుంబంగా గెలవాలి. మరుసటి పండగ కల్లా కుటుంబంలా నిలవాలి. అయినా బొమ్మల కొలువులో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బొమ్మ పెడితే ఆ ఇంట్లో జంట చాలా ఆనందంగా ఉంటారు. మన ఇంట్లో పెట్టబోయే బొమ్మల కొలువులో ఇవి మీ చేత్తోనే పెట్టాలమ్మా.
అవును, నిన్ను మా ఇంట్లో చూస్తే నాకు పిచ్చి లేస్తుంది. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, వెళ్ళి బయటికి. నీకు అసలు నోట్తో చెప్తే అర్థం కాదా? ఆడపిల్ల మీద చేయిస్తావా? నువ్వు అసలు మంచివేనా? వేదా, వాడు చేయి చేసుకుంటుంటే మరి నువ్వు చేస్తుందేంటి? అందరూ ఇలాగే కొట్టుకుంటూ మాట్లాడదామా? రిషి ఒక్కడు మాత్రమే నా అంతరాత్మ బయటకు వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. పైకి కోపంగా నటిస్తున్నా, లోపల మాత్రం వాడి బిహేవియర్ చూస్తే చాలా ఆనందంగా ఉంది. హలో అక్క, ఇక్కడ ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుందక్క. ఏమైంది పార్వతి? నాకిక్కడ ఏది మంచిగా అనిపించడం లేదక్క. వీళ్ళు అన్నదమ్ములని తెలియక ముందే ఒకరి మీద ఒకళ్ళకి ఆపలేనంత పగుంది. తెలిసాక అది ఇంకా పెరుగుతూ పోతుంది. ఎక్కడి వరకు ఆపగలం? అసలు ఏం జరుగుతుందో అని రోజు రోజుకి నాలో భయం పెరిగిపోతుందక్క. పార్వతి, నువ్వేం బాధపడకు, అక్కగా చెప్తున్నాను, నా మాట నమ్ము. అక్కడన్నీ ఖచ్చితంగా సర్దుకుంటాయి. వీణని అనవసరంగా పిలిచానా అనిపిస్తోందక్క. అలా ఏమవ్వదు. నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు. కొంచెం ప్రశాంతంగా ఉండు. నువ్వేం చేయాలనుకుంటున్నావో ధైర్యంగా చెయ్యి. వెనకాల జరుగుతున్న వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు. నాకు చెప్పావు కదా, నేను చూసుకుంటాను, ధైర్యంగా ఉండు. సరస్వతిని మాట్లాడుతున్నాను. సరస్వతి, అసలు ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు? చాలు, మీరు రిషిని కంట్రోల్లో పెట్టలేరా? ఏంటి వాడి తలబిరుసు ప్రవర్తన? వాడలా చేస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు? ఇవి అడగడానికి నేను కాల్ చేయలేదు. వీణని మీరందరూ తనతో కలుపుకోవాలి అని అక్కడికి పంపించాను.
కానీ మీరు ఇలా అవమానించి పంపించారు. ఇది మీకు లాస్ట్ వార్నింగ్. తన విషయంలో ఇక ఏ తేడా జరిగినా మనం కలిసేది పోలీస్ స్టేషన్లోనే. అంతా బయట పెట్టేస్తాను. ఇది వార్నింగ్ కాదు, ఖచ్చితంగా జరిగేదే చెప్తున్నాను. వీణ రావటం ఇంట్లో వాళ్ళకిష్టం లేకపోతే నేనేం చేయను? అసలు ఇదంతా నువ్వు ఎక్కడ ఉండి నాకు చెప్పడం ఎందుకు? సరస్వతి, నువ్వు ఇంటికొచ్చి పండగంతా బాగా జరిగేలా నేను చూస్తాను. నువ్వెక్కడున్నావు చెప్పు, నేనే వచ్చి రిసీవ్ చేసుకుంటాను. ప్లీజ్ పార్వతి, మన ఇంటికొచ్చి. ఎందుకు అంత నటిస్తున్నారు? మీరు నటిస్తున్నారని నాకు క్లియర్గా అర్థమవుతోంది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే మీ నటనని ఇట్టే కనిపెట్టేయచ్చు. బాధపడకండి, ఇక మీదట పడతారు కూడా. దయచేసి నటించడం ఇక్కడితోనే ఆపేయండి. ఇంటికి ఎప్పుడు రావాలో నాకు తెలుసు. తేడా వస్తే నేనెక్కడ కలుస్తానో మీకు తెలుసు. మీరు వాళ్ళని బుజ్జగిస్తారు, మందలిస్తారు, మీ ఇష్టం. వాళ్ళు మాత్రం కంట్రోల్లో ఉండాలి. ఇదే నా లాస్ట్ వార్నింగ్. సరస్వతి, ఇటు నుంచి వెళ్తే పని అవ్వదని అర్థమవుతుంది. ఇక నుంచి నా మంచితనంతో పార్వతిని మభ్య పెడితే ఆ వార్త ఖచ్చితంగా సరస్వతి వరకు వెళ్తుంది. ఏదో ఒక పాయింట్లో సరస్వతి ఖచ్చితంగా ఇంటికొస్తుంది. ఒక్క అవకాశం, ఒకే ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. అప్పుడు అప్పుడు చూస్తారే ఈ లోక్నాథ్ అంటే ఏంటో. అసలు కథ అక్కడ మొదలవుతుంది. రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.